हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। हेलो अंदर ने चला चला बहुना मेरे ना कमेंट रूप में रोड चूपन मैं कुछ बैठक वेतना बैठक अम्मवाल इंटे वेतना सो योजा अवनिंग अच्छे कोई बैठक सो ने ब्लॉग कंटिन्यू चाहा चूसे नचते लाइक शेयर एंड सब्सक्राइब। మొత్తానికి మేము లోపలికి అయితే వచ్చేసాము, మేము వస్తామని తెలుసు కానీ మేము ఇంత తొందరగా వస్తామని మా అమ్మ వాళ్ళకి అయితే తెలియదు, సో నేనే చెప్పలేదు, అందుకే అంత షాక్ అయ్యారు మా అమ్మ మా సిస్టర్. సో మొత్తానికి లోపలికి వచ్చాము, మా నాన్న బయటికి వెళ్ళడానికి అయితే అదే పని వెళ్ళైతే మా తమ్ముడిని లేపుతున్నారు చూడండి, ముద్దు పెడుతున్నాడు మా పొట్టోడు. సో మొత్తానికైతే ఈ బ్లాగ్ ఇట్లా కంటిన్యూ అవుతుందండి. ఈవినింగ్ వరకు అయితే వీళ్ళైతే చాలా ఇక్కడికి వస్తే చాలా చాలా అల్లరి చేస్తారు, చాలా తినామో. ఇంకా మా అమ్మ ఇంకా పనులు అయితే పూర్తవనట్టున్నాయి, సో మా అమ్మ పనుల్లో అయితే బిజీ అయిపోయింది, తొందరగా పనులు వేసుకుంటే అప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేది మా అమ్మ ఉద్దేశం. సో మొత్తానికి అయితే ఇంకా మా అమ్మ పనుల్లో ఉంది, నేనైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను నేను అంతే. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళు ఉండేది థర్డ్ ఫ్లోర్లో, సో అక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ చూసి గుర్తుపట్టిన వాళ్ళు అయితే గుర్తుపట్టవచ్చు చాలా ఈజీగా ఎక్కడ అనేది. సో గెస్ చేసిన వాళ్ళు కావాలంటే కామెంట్ పెట్టేయండి ఇది ఎక్కడ ప్లేస్ అని చెప్పేసి. సో అదండి, ఇంకా మొత్తానికి మా అమ్మ టీ అయితే పెట్టింది, ఫస్ట్ టీ తాగండి అని చెప్పి. వీళ్ళకి బ్రెడ్ అండి, బ్రెడ్ కనబడితే ఫస్ట్ టీ గుర్తొస్తుంది, ఎందుకంటే ఆ బ్రెడ్ టీలో ముంచుకొని తినడం వీళ్ళిద్దరికి చాలా ఇష్టం. సో అందుకని ఇంకా టీ బ్రెడ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడికి రాగానే ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా అయితే కంటిన్యూ అవుతున్నాయి, వీళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ క్లాస్కి కూడా వెళ్ళిపోయారండి, క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి నెక్స్ట్ క్లాస్ కూడా వెళ్ళిపోయారు. మా చిన్నవాడేమో థర్డ్, పెద్దవాడు వచ్చి ఎయిత్ క్లాస్కి అయితే వెళ్ళిండు. ఇంకా మధ్య మధ్యలో ఈడు ఫన్నీ, అక్కడ పోగానే చాలా ఫన్నీగా రెడీ అయిపోతాడు మా చిన్నోడు, అయితే చాలా లాడ్ చూడండి మీకే తెలుస్తుంది. తనకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి మా అమ్మ వచ్చి మామిడికాయ పులిహోర చేసింది, నా ఫేవరెట్, నాకు చాలా చాలా ఇష్టం, మా చిన్నోడికి అయితే ఇంకా ఇష్టం. సో వాడైతే తినిపించేస్తున్నాను వాడి కొంచెం, వాడు తినమంటే కొద్దిగా వేషాలు అయితే వేస్తున్నాడు, అటు ఇటు తిరుక్కుంటా తిరుగుతా. ఒకసారి నా ప్లేట్లోంచి ఒక బుక్క, మా అమ్మ ప్లేట్లోంచి ఒక బుక్క అయితే పెట్టుకొని తింటున్నాడు. ఎందుకు చూపి చూపి ఓఫో హాయ్. ఇయా స్టైల్ కట్లనా ఏం చూపించాలా. సో ఇట్లా చాలా అల్లరి అయితే చేస్తారండి, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు టైం వచ్చి 12 కావడానికి వస్తుంది, వీళ్ళు అల్లరి క్లాసెస్ కూడా అయిపోయినాయి, ఇంకా వీళ్ళు అల్లరి అయితే స్టార్ట్ అయింది, చాలా చాలా సతాయిస్తుంటారు. సో
ఇంకా అటు ఇటు అనేసి లంచ్ టైంకి అయితే వచ్చేసినాము. లంచ్లో వచ్చి మా అమ్మ టమాటో చారు, వంకాయ కూర, ఇంకా బీరకాయ కూర అయితే చేసి పిల్లలకి వీళ్ళకి వడియాలు బ్యాట్స్ ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం, సో అవైతే ఫ్రై చేసి ఇచ్చేసింది. ఇంకా మా వాడు ఇక్కడ చిన్నోడైతే ఇక్కడ నాటకాలు అయితే కూడా స్టార్ట్ చేసిండు, ఇది వద్దు అది వద్దు అనుకుంటా. సో మొత్తానికి లంచ్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిన తర్వాత ఇంకా కాసేపట్లో కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పుడు ఏం చేయబోతుందంటే మా అమ్మ, మీరే చూసేయండి మా అమ్మ అయితే ఏం చేస్తుందో నేను చెప్పాను. డాడీ విఐపి, డాడీ అందరు గుర్తుపడతారు ఇప్పుడు బయటికి పోగానే, అయ్యా నువ్వే కదా కలర్ పెట్టుకుంది అని. మాకు తెల్లదమ్మా, కాకపోతేనేమో రాలే రాలే అంట, వచ్చినాక ఇది. సో అది మా అమ్మ మా నాన్న జుట్టుకైతే మంచిగా అట్లా కూర్చొని నిమ్మలంగా కలర్ అయితే వేస్తుంది. మా పిల్లల అల్లరైతే ఇంకా అట్లా నడుస్తూనే ఉంది, రాకపోతే రాలే అంటది, వస్తేనేమో అబ్బా అన్నట్టు పెడుతుంది మా అమ్మ మొహము. సో మొత్తానికి అటు ఇటు అని చెప్పి సాయంత్రం ఈవినింగ్ టైం కరెక్ట్ వచ్చేసినాం మేము. తర్వాత ఇంకా టీ అయితే టీ తాగేసాము. టీ తాగిన తర్వాత నేను మా నాన్నకు టీ ఇస్తున్నాను, మా నాన్నకు తెలియదు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి. ఎంత ఫన్నీగా మొహం పెడతాడో మా నాన్న చూసేయండి. సో అదండి, ఇంకా మొత్తానికి రెడీ అయితే అయిపోతున్నాం మేము. మళ్ళీ ఇంకే చెప్పాను కదా బయటికి వెళ్ళాలని చెప్పి. సో నేను మొత్తానికి నేను మా అమ్మ మా నాన్న అయితే రెడీ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోతే ఇంక అక్కడ వీడియో అయితే ఏం కంటిన్యూ చేయను. సో ఇక ఈ వీడియో అనేది ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నట్టయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.